ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన ఫంక్షన్ హాల్లో గణపతి పూజ, వాస్తవి కన్యాక పరమేశ్వరి కళ్యాణం, పుణ్యాహ వాచనం, సత్యనారాయణ వ్రతం, హోమం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమానికి మండల ప్రజాప్రతినిధులు, పలు పార్టీల నాయకులు, గ్రామస్తులు హాజరై అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవానికి అందరూ వాసవి సంఘ సభ్యులు, మహిళా మంత్రులు,
అందరూ పాల్గొన్నారు. పూజా కార్యక్రమాలు కూడా జరుగుతున్నవి. పూజా కార్యక్రమాల అనంతరం భోజనాలు కూడా జరిగినవి. అందరూ పాల్గొన్నారు. బాసీమాత కృపకు అందరూ హాజరు అయినారు, హాజరైనారు. మండల కేంద్రంలో సభ్యులందరూ పాల్గొన్నారు. బాసీమాత మాతకి జై వాసవి, జై జై వాసవి, జై వాసవి. మన ముస్తాబాద్ గ్రామంలో, ముస్తాబాద్ మండలంలో ఎంతో వైభవంగా మన ముస్తాబాద్ మండల ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈరోజు వైశ్యులందరికీ కూడా వారితో నిర్మించబడినటువంటి ఆర్య వైశ్య కళ్యాణ మండపం ప్రారంభోత్సవము, గృహప్రవేశ మహోత్సవములు అత్యంత వైభవపేతంగా మా ముస్తాబాద్ మండల ఆర్య వైశ్య సంఘ అధ్యక్షులు కూడా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఎంతో వైభవముగా గ్రామ ప్రజలందరికీ కూడా ఎంతో వైభవంగా ఈరోజు ఈ యొక్క నూతన భవన ప్రారంభోత్సవము, అదేవిధంగా గణపతి పూజ, పుణ్యమవాదనము, నవగ్రహ వాస్తు పూజ, అదేవిధంగా లక్ష్మీనారాయణ కళ్యాణ మహోత్సవము, వాస్తు హోమములు, అదేవిధంగా రమాశ్రీత శ్రీ సత్యనారాయణ వ్రతములు ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగినది. కాబట్టి మేము ఆశీర్వచనాలు అందించేది ఏమిటంటే, మా ముస్తాబాద్ మండలంలో ఉన్నటువంటి ఆర్య వైశ్యులందరూ కూడా ఇల్లా పాపలతో, పాడి పండలతో సుఖ సంతోషాలతో ఉండాలని, చక్కగా వారి యొక్క కుటుంబాలకు ఆ లక్ష్మీనారాయణ యొక్క కృప కలగాలని కోరుకుంటూ సర్వేషాం సన్మంగళాన్ని భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. Yeah.